ఇందూరు పార్లమెంటు మార్పుకి మంచి పరిపాలనకి హుందాతనంతో రాజకీయాలు చేసిన నాయకులకి కంచుకోట ఆ హుందాతనాన్ని నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట చంద్రశేఖరరావు కుటుంబము ఆయన పార్టీ ఆయన ఎమ్మెల్యేలు ఇవాళ హుందాతనం లేకుండా పోయింది ఆ హుందాతనాన్ని వాపస్ తీసుకురావడానికి ఇందూరు పార్లమెంట్ ప్రజలు రానున్న ఎన్నికల్లో నిర్ణయం చేస్తారు ఏ రకంగా హుందాతనాన్ని బీఆర్ఎస్ పార్టీ అక్కడ దెబ్బతీసే ప్రయత్నం చేసింది ఇందురులు అంటే ఏం చెప్తారు గంజాయి పెంచుడు అంటే ఓన్లీ నిందలేస్తే సరిపోతుంది అని ధర్మపురి అరవింద్ అనుకుంటున్నాడో దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా గంజాయి పెంచడం ఎమ్మెల్యేలు ల్యాండ్ కబ్జాలు చేయటం గుట్టల్ని అమ్ముకోవటం మాఫియాలని పెంచటం గుండాయిజం చేయటం ఎంపీ తిరుగుతుంటే రాళ్ళు కొట్టడం అద్దాల వాళ్ళ కొట్టడం ఎంపీ మీద హత్యాయత్నం చేయటం ఇవన్నీ ఎప్పుడు ఇందూరు ప్రజలు చూడలేదు రాజకీయాలు చూడలేదు దీనికి నేను ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరే ప్రూఫ్ మీ ఛానల్లే చూపించినాయి ఇండ్ల మీద దాడి చేయటం అంటే కనీసం గంజాయి గురించి డ్రగ్స్ గురించి చెప్తున్నప్పుడు జస్ట్ ఆధారాలు లేని ఆరోపణలే చేస్తున్నారు కానీ ఏమైనా ఆధారాలు మీ ఛానళ్ళు చూపిస్తున్నాయి ఎందుకు చూపిస్తున్నాయి టీఆర్బీలు పెంచుకోవటం చూపిస్తున్నాయా ఏం లేకుండానే చూపిస్తున్నాయా మేము ఎందుకు రూజు చేయాలి అన్నింటికీ మీరు చూపిస్తారు మీరు రుజువులు చేయండి ఆ రోజు నిజంగానే ఇంట్లో మీరు లేరు మీరు చేసినటువంటి మాటల్లో చెప్పిన మీ దుర్సుతనం వల్లనే ఆ రాళ్ళ దాడులు మీ ఇంటి వరకు మీ కార్ల మీద జరిగినాయి అని ఒక ఆడబిడ్డగా చూడకుండా అమర్యాదగా మాట్లాడారు అని చెప్పేసి తను మిమ్మల్ని ఆలోపించి ఏం అమర్యాదగా మాట్లాడిన ప్రెసిమెట్లు పెట్టి బహిరంగంగా తనే చెప్తున్న మాటలు నేను నిజమే చెప్తాను మేము అమర్యాదగా మాట్లాడాలి చెప్పు ఆ రోజు కాదు గత ఐదున్నర సంవత్సరాల నుంచి నేను నేను పాలిటిక్స్ జాయిన్ అయ్యి భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన నాటి నుంచి కవితనే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉండాలి అని చెప్పిన మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కవితనే ఉండాలి అని చెప్తున్నా ఏ రోజు అమర్యాదగా మాట్లాడినను ఒక మాట చెప్పు మీ ఇద్దరి మధ్యలో వేసిన బగ్గుమనే సమయం అలాంటిది ఆమె మీద సింపతి చూపించారని ఏకంగా బండి సంజయ్ గారి మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అపోజ్ చేశారు మీరు అది సింపతి చూపించినట్ట కవిత మీద అది ఆ ఒక్క స్టేట్మెంట్కి సంబంధించి నా అభిప్రాయం తెలియజేసిన అది ఒక స్టేట్మెంట్ వరకే వర్తిస్తుంది అది దానికి మించి ఉండదు దానికి తక్కువ ఉండదు దట్ ఈస్ ఓన్లీ సబ్జెక్ట్ టు దట్ వన్ స్టేట్మెంట్ నువ్వు మాట్లాడేది మా ఇంటి మీద దాడి కవిత మీద నేనేదో అమర్యాదగా కమెంట్స్ చేసిన అని ఒక కమెంట్ చెప్పు మళ్ళీ నువ్వు అడిగిన క్వశ్చన్కి నువ్వు ట్విస్ట్ చేయకు దాని సబ్జెక్ట్ ఒక ప్రశ్న అడిగినావు ఏమర్యాదో చెప్పు మీరు కేటీఆర్ గారిని కేటీఆర్ అనకుండా కవిత గారి గురించి కూడా చెప్తున్నా అని సంబోధించకుండా కేసీఆర్ కూతురు బిడ్డే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు సపోజ్ ధర్మపురి అరవింద్ గారిని నేను గారు అని మర్యాదగా మాట్లాడుతున్నావు కాకుండా మీ నాన్నగారి పేరుని సంబోధించి మిమ్మల్ని సంబోధిస్తే కొద్దిగా పింఛన కవిత కేటీఆర్ మాట్లాడే భాషలోనే వాళ్ళకి మేము రిప్లై ఇస్తాం నీకు కవిత మాట్లాడితే తప్పనిపించదు అరవింద్ మాట్లాడితే తప్పు అనిపిస్తుంది అంటే నువ్వు బయస్ ఏదేమైనా ఏదేమైనా అయితే సిద్ధాంతాల పార్టీ కాదు నువ్వు బయస్ట్ జర్నలిస్ట్ అయితవు నువ్వు టిఆర్ఎస్ కి అంటే కవిత గారు అని మీరు మాట్లాడకుండా ఉండడానికి నేను భయాస్ అయితే అవుతావు కదా కేసీఆర్ తిట్లు తిట్టే తిట్లు మీకు కనబడవు వినవడవు అరవింద్ అదే భాషలో వాళ్ళకి రిప్లై ఇచ్చినప్పుడు ఎందుకు మీకు తప్ప ఎందుకు అనిపిస్తుంది మీ సిగ్నేచర్ స్టూడియోలో వాళ్ళకి పార్ట్నర్షిప్ బట్ ఏదేమైనా కవిత గారు ఏకంగా లేదు అదే మాట చెప్తున్నాను కవిత గారు స్వయంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని పట్టుకొని చెప్పు తీసుకొని కొడతాను అనే దాకా తెచ్చుకున్నారు అని అంటే ఎవరికైనా కాలేదు అది మీకు కూడా కాదు ఆమెకు అహంకారం ఉందేమో ఆమెకి ఆమె ఓటమి జీర్ణించుకోలేకపోతుందేమో ఇవాళ ఇందూరు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఒక వేరే స్థాయికి ఎదిగిపోయిందనేమో ఫ్రస్ట్రేషన్ లిక్కర్ స్కామ్ అను ఈడీ అనుకోను జీవితంలో ఎంత ఫ్రస్ట్రేషన్ జవాబుదారి చెప్పు కవిత గారిని అయితే అహంకారి అని మీరు అంటున్నారు మీరు అహంకారి కాదా మరి చెప్పుకోవటం చెప్పుకో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని మీరు కూడా దూషించారు ఒకసారి ఆయన చెప్పుల కింద పెడతాను ఆయన నా ధూళితో సమానం ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక పార్టీని స్థాపించిన వ్యవస్థ గురించి మీరు బహిరంగ సభలో నా చెప్పుల కింద ఉంచుతాను అని అన్నారు సదాహంకారం కాదా నువ్వు అనుకో నాకేం నాకేమి ఇబ్బంది లేదు నువ్వేమని అనుకో నువ్వు ఆరోగెన్స్ అనుకో నేను యాటిట్యూడ్ అంటా నువ్వు ఆరోగెన్స్ అనుకుంటావు అనుకో నేను వద్ద నువ్వు నువ్వు ఏమనుకుంటావు అనుకో మన దేశ భవిష్యత్తుని మార్చగలిగే శక్తి కేవలం ఒక రాజకీయ నాయకుడి చేతిలోనే ఉంటుంది అని అంటారు అలాంటి రాజకీయ వ్యవస్థలో పీఎం మోడీ గారిని పట్టుకొని కూడా బూతులు తిట్టేస్తూ ఉంటారు కేసీఆర్ గారిని పట్టుకొని కూడా బూతులు తిట్టేస్తూ ఉంటారు ముఖ్యమంత్రులు ఇలాంటప్పుడు ఒక ఇండియా ఒక చైనాతో కానీ ఒక రష్యాతో కానీ ఒక అమెరికాతోని ఎప్పుడు పోటీ పడుతుంది ఇప్పుడు తిట్టేటోళ్ళం కాదు తిట్టటోళ్ళను అడుగు ఇక పోటీ పడే విషయానికి వస్తేనా చైనాతోటి బ్రహ్మాండంగా పోటీ పడుతున్నాము ఇవాళ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అయినాము అది కూడా పోస్ట్ కోవిడ్ కోవిడ్లో కూడా ప్రపంచ స్థాయిలో ఎంతైతే ఇబ్బంది పడ్డారో ప్రపంచ దేశాలు మన దేశం అంత ఇబ్బంది పడలేదు పడ్డా కూడా కంపారిటివ్లీ అంత ఇబ్బంది పడలేదు ఎకనామికల్గా పోస్ట్ కోవిడ్ ఆల్సో విఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ పోస్ట్ కోవిడ్ ఎరా ఇదంతా మోడీ గారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ వల్ల కాబట్టి ఎవరో మోదీ గారిని బూతులు తిట్టంగానే ఏదో అయిపోతుంది అనుకోవడం ఆయననే అన్నాడు మోదీ గారు బేగంపేటలో ఎయిర్పోర్ట్లోనే అన్నాడు నాకు రోజు రెండు కిలోలు రెండున్నర కిలోలు బూతులు తింటా నేను అని తిని తిని నా శరీరము నా మైండ్ బలంగా తయారైంది తప్ప నేను దానికి రియాక్ట్ కానని కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ గారేమో దందన్ కోలో దంన్ దాల్తా అని చెప్పేసి ఈయన ఆరోపిస్తున్నారు ఒకప్పుడు స్వయంగా మీ తండ్రినే కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే మీకున్న ఎక్స్పీరియన్స్ అంతా నా వయసు ఉండదు అని కేటీఆర్ గారి ఒప్పుకొని ఈ రోజు మీ తండ్రి గారు మిమ్మల్ని దూషిస్తాడు విన్నప్పుడు నా తండ్రికి వాళ్ళ మధ్యలో ఉన్న ముచ్చట నాకు నాకు సంబంధం లేదు